జగిత్యాల పట్టణంలో ఘనంగా కూడారాయి ఉత్సవం. స్థానిక జగిత్యాల పట్టణంలోని శ్రీ అష్టలక్ష్మి నారాయణ స్వామి ఆలయంలో శనివారం ధనుర్మాసాన్ని పురస్కరించుకుని కూడారాయి ఉత్సవం నిర్వహించారు. 108 ఇత్తడి గంగాలాలలో పాయసాన్ని నింపి స్వామివారులకు నివేదన చేశారు. అనంతరం భక్తులకు పాయసాన్ని అందజేశారు. స్వామి పరమాత్మ మూడు లోకాలు గురుగారు ఇచ్చినటువంటి గంగాలంలో ప్రసాదాన్ని ఉంచినట్టు లేదు. వెంటనే వెళ్ళారు గురుగారి దగ్గర. ఏమండి మీరు ఎలాంటి మంత్రం చెప్పారో, ఏమంత్రం చెప్పారు, అది ఏమంటారు? ఎక్కువ ఎక్కినామంటే మేము మీకన్నా 10 మెట్లు ఎక్కితే, మీరు 9 మెట్లు ఎక్కితే కింద 4 మెట్లు ఎక్కిన వాళ్ళు ఒకటారు. ఉపదేశం చేశాడు అదే రామాయణ ఉపదేశం చేస్తే దాని బయలుదేరాడు. అబ్బా మా గురుగారు ఇంకో నాకు ఉపదేశం చేశాడు, దీన్ని నేను ఉపాసన చేయాలి, దీన్ని బాగా అధ్యయనం చేయాలని మంగళాశాసనం చేసింది. అండ్రి అలంకాయి ఈ 4 దీపాలు పెద్దగా ప్రకాశిస్తున్నాయి. ఆ పెద్దగా ప్రకాశించేమంటే ఆ రామాయణ మంత్రం చేతనే అడుక్కుంటున్నాట. అదే పిచ్చదారు కూడా ఈ యొక్క పుణ్యపాలలో ఉపదేశం లేకుండా అనుగ్రహాన్ని పొందలేము. స్వీకరించి ఓ మేఘ అన్నా నీవు పైకి వెళ్ళి వర్షించు. అరే రావచంద్ర స్వామి చెప్పడానికి పెద్ద కష్టపడలే, పుల్లలాగా తీసేయచ్చు అని చెప్పి మనకు బోధలే. ఎందుకు పుల్లలాగా తీసేయచ్చు అంటే అది కష్టమైంది కాదు, కానీ